ఇటీవల యాంటీ డ్రగ్స్ పేరుతో నారాయణ ఇల్లు, నారాయణ సిబ్బందిపై దాడి చేశారని, ఇప్పుడు నారాయణ అల్లుడు పునీత్ పై ఆరోపణలు చేసి 92 వాహనాలు వీటికి ట్యాక్స్ కట్టలేదు అని ప్రెస్ మీట్ పెట్టిన పోలీసులు నోటీసులు ఏమైనా ఇచ్చారా అని నారాయణ సంస్థ జిఎం విజయ భాస్కర్ రెడ్డి ప్రశ్నించారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, టీడీపీ నేతల్ని ఏదో రకంగా భయపెట్టాలనుకోవడం దారుణమని, వైసీపీ వాష్అవుట్ అవుతుందని, జగన్ ప్రభుత్వం పై ప్రజల్లో వ్యతిరేకత ఉందని, ప్రజలు జనసేన టీడీపీని గెలిపించబోతున్నారని ఆయన పేర్కొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా, పోలీస్ అధికారులారా, ఈరోజు నారాయణ విద్యా సంస్థల పైన పోలీస్ అధికారులు ఇలా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ఈ విద్యా సంవత్సరంలో 92 వెహికల్స్ పర్చేజ్ చేయడం జరిగింది. నారాయణ విద్యా సంస్థల చైర్మన్ నారాయణ గారి అల్లుడు పునీత్ గారు దాంట్లో తప్పుడు ఇన్వాయిస్ రీడ్ చేసి ఫోర్జరీ చేశారనే అభియోగం ప్రెస్ మీట్లో ఇందాక చెప్పడం, పోలీస్ అధికారులు చెప్పడం జరిగింది. దాని మీద నేను క్లారిటీ ఇవ్వదలుచుకున్నా. నిన్నగాక మొన్న అల్లుడు పునీత్ గారు దాంట్లో తప్పుడు ఇన్వాయిస్ రీడ్ చేసి ఫోర్జరీ చేశారనే అభియోగం ప్రెస్ మీట్లో ఇందాక చెప్పడం, పోలీస్ అధికారులు చెప్పడం జరిగింది. దాని మీద నేను క్లారిటీ ఇవ్వదలుచుకున్నా. నిన్నగాక మొన్న డ్రగ్స్ ప్లేస్తో పేరుతో మీరు యాంటీ డ్రగ్స్ ఉన్నాయని చెప్పి ఆ విధంగా సెర్చ్ చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలలో నారాయణ విద్యా సంస్థల పనిచేస్తున్న ఎంప్లాయీస్లలో సోదాలు చేసి భయభ్రాంతులకు గురి చేస్తూ తెలుగుదేశం పార్టీని భయభ్రాంతి అరాచకంగా మీరు బిహేవ్ చేస్తున్న వైఎస్ఆర్ పార్టీ నాయకులారా, సేమ్ అదేవిధంగా ఇవాళ ట్రాన్స్పోర్ట్ పేరుతో ఇన్వాయిస్ తప్పుడు రైజ్ చేశారన్న వాళ్ళు నోటీస్ ఇవ్వచ్చు. యాక్చువల్గా ట్రాన్స్పోర్ట్ పేరు 92 వెహికల్స్ కొన్నమాట వాస్తవమని మా చైర్మన్ గారు పునీత్ గారు చెప్తూనే ఉన్నారు. మేము ఎన్స్పైర్ ఆ పేరుతో కొన్నాం, ఎడ్యుకేషనల్ సొసైటీ పేరుతో మీరు రన్ చేస్తున్నారన్నారు. ఎనీ వెహికల్స్ ఎడ్యుకేషనల్ సొసైటీ పేరుతో ఒక స్కూల్కి వెహికల్ రన్ చేయాలంటే ఎడ్యుకేషనల్ సొసైటీ పేరుతో రిజిస్టర్ చేస్తేనే ఎడ్యుకేషనల్ యాక్ట్ ప్రకారం కావచ్చు, ట్రాన్స్పోర్ట్ యాక్ట్ ప్రకారం కావచ్చు, ట్రాన్స్పోర్ట్ అధికారులు కూడా స్కూల్కి బస్సు రన్ చేయాలంటే సొసైటీ పేరుతో రిజిస్టర్ చేసుకొని స్కూల్ బస్సులు రన్ చేస్తారు. ఎన్స్పైరా పేరుతో కొన్న వెహికల్స్ సొసైటీకి రిజిస్టర్ చేసి 10 ఇయర్స్ లీజ్కి, ఎన్స్పైరాకి 25,000 నెలకి పే చేస్తూ నారాయణ ఎడ్యుకేషనల్ సొసైటీ పే చేస్తూ ఉంది. ఇది పొరపాటు అని మీరు అంటున్నారు, లీగల్గా ఇది కాదు. ఎన్స్పైరా పేరుతో మీరు ఇన్వాయిస్ రైజ్ చేశారు, ఎన్స్పైరా పేరుతో మీరు ట్యాక్స్ కట్టాలా? ఆ ట్యాక్స్కి ఈ ట్యాక్స్కి 10 కోట్లు, ఆ ట్యాక్స్ అయితే ఇది మీరు కట్టింది 120 రూపాయల లెక్కన మీరు ట్యాక్స్ కట్టారు, 25 లక్షల రూపాయలు మాత్రమే కట్టారు అని అంటున్నారు. దానికి మీరు నోటీస్ ఏమైనా ఇచ్చారా? అదేవిధంగా ఎంతమంది రన్ చేస్తున్నారు, మేము పొరపాటు చేసామనుకుంటాం, మీరు నోటీస్ ఇచ్చి ఇదో ట్యాక్స్ డిఫరెన్స్ ఇంత ఉంది, అది లేదు. ఆ పేరుతో మీరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పైన, నారాయణ వ్యాపారస్తుల పైన, నారాయణ విద్యా సంస్థలు పనిచేసుకున్న చిన్న చిన్న ఎంప్లాయీస్ పైన, ఇళ్ళపైన సోదాలు చేసి ఆడవాళ్ళతో సహా వాళ్ళు ఇవి లెక్క చేయకుండా ఇళ్లలోకి బెడ్రూమ్లోకి పోయి నానా దారుణంగా ఈరోజు పోలీసులు ఒక్కొక్క ఇంటికాడ 10 నుంచి 15 మంది పోలీసులు ఏకదామన 6 గంటల నుంచి కాపలా. వాళ్ళు దొంగతనం చేసినారో వాళ్ళేమో డెకాయిటం చేశారో తెలియదు, కానీ వాళ్ళ ఇళ్ళకాడ కూడా ఈ విధంగా మీరు రైడ్ చేయరు. మీరు ఇచ్చే క్లారిటీ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ఇన్వాయిస్ రాంగు, ఇన్వాయిస్ ఎన్స్పైర్ ఆ పేరుతో కొన్నామని మేమే చెప్తున్నాం, సొసైటీ పేరుతో లీజుకి ఇచ్చామని మేమే చెప్తున్నాం. ఏ యాక్ట్ ప్రకారం, ట్రాన్స్పోర్ట్ యాక్ట్ ప్రకారం ఎత్తుకున్నా ఒక స్కూల్కి బస్సు పెట్టాలంటే ఖచ్చితంగా సొసైటీ పేరుతో రిజిస్టర్ చేయాల్సిందే. లీగల్గా నువ్వు దానికి చేస్తే ఇది ఇది చేస్తే అది చెప్తున్నావు, అది చేస్తే ఇది చెప్తున్నారు మీరు. అదే నువ్వు నోటీస్ ఇవ్వండి, మేము క్లారిటీ ఇస్తాం, ట్యాక్స్ పే చేస్తున్నా ఈ చెన్నెల పే చేస్తామని కూడా చెప్తున్నాం, మీకు మెయిల్ కూడా పెట్టాము మేము, ట్యాక్స్ డిఫరెన్స్ ఏమైనా ఉంటే మేము పే చేయడానికి రెడీ, మీకు లీగల్గా నోటీస్ ఇవ్వండి అని చెప్తున్నాం. ఇవన్నీ వదిలేసి నారాయణ గారు నిన్న కాక మొన్న వేరుడి ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీలో చాలామంది నాయకులతో, డిప్యూటీసులు, ఎంపీటీసులు, కార్పొరేటర్ల నాయకులతో,
నెల్లూరు జిల్లా మొత్తం వైఎస్ఆర్సీపీ వాషౌట్ అయిపోయి తెలుగుదేశంకి మారిపోతుందనే భయంతో తెలుగుదేశం పార్టీ నాయకులను కూడా భయపెట్టాలనే ఉద్దేశంతో నువ్వు ఈ విధంగా చేసింది. దానికి పోలీస్ వ్యవస్థ సహకరించడం అనేది చాలా అమానుషం. ఇటువంటి చర్యలు ఇప్పుడు కూడా నా 30 ఏళ్ల జీవితంలో, నేను నారాయణ విద్యాసంస్థలో చేరి 40 ఏళ్ళు అయితే 30 ఏళ్ల జీవితంలో నేను ఇప్పుడు కూడా ఈ రాజకీయ చరిత్రలో ఇంతవరకు ఈ విధమైన గవర్నమెంట్ నేను చూడలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు ఎమ్మెల్యేల పైన వీళ్ళ పైన యాంటీ కాదు. నువ్వు తెలుసుకోవాల్సింది నువ్వు చేసే గవర్నెన్స్ మీదే యాంటీ. ప్రజలకి ఈరోజు గవర్నెన్స్ నీ పరిపాలన మీదే విపరీతమైన యాంటీ ఉంది. నువ్వు అది తెలుసుకుంటే ఈ రోజుకైనా నువ్వు తెలిసి ప్రవర్తిస్తే బాగుంటుంది. వైఎస్ఆర్సీపీ పార్టీ ఇంకేముంది లేదు, నాకు వచ్చే నోటిఫికేషన్కి వచ్చేది 5 రోజుల్లో నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు నువ్వు తెలుసుకున్నా చేయగలిగింది ఏం లేదు. తెలుగుదేశం పార్టీ రాబోయే ఎలక్షన్లో బంపర్ మెజారిటీతో గెలుస్తున్నారు. నారాయణ గారిని ఈ విధంగా భయపెట్టాలనుకుంటే ఆయన ఇంకా రెచ్చిపోయే వ్యక్తి. ఆయన ఎవరికి వివాద రహితుడు కాదు, కాకూడదని ఆయన ఉద్దేశం. మీ విధంగా రెచ్చగొట్టే కొంది ఆయన మరికొద్దిగా రెచ్చిపోతాడు. ఇంకా కసితో ఆయన వర్క్ చేస్తాడు, కసితో బిణాల్లోకి పోతాడు. మీ వైఎస్ఆర్సీపీని నామరూపాలు లేకుండా నెల్లూరు జిల్లాలో చేస్తామని సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాను.